ముందుగా నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. అయితే ప్రస్తుతం మనం ఉన్న ప్లేస్ వచ్చేసి రామ్నుంతల విలేజ్, అమంగల్ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటంటే మనకు వీరేష్ గారు, మరి జ్యోతి గారు వచ్చేసి విలేజ్ చేస్తున్నారంటే డైరీ ఫామ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అయితే మనకు డైరీ ఫామ్ అనేసరికి పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి షెడ్ వేసుకొని ఎక్కువ మొత్తంలో ఆవులు తీసుకొచ్చి ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మనం ఉన్నటువంటి షెడ్ వచ్చేసి చాలా సింపుల్గా, అంటే ఒక 100,000 లోపు ఇట్లా సింపుల్గా ఒక సైడ్ 6, ఇంకొక సైడ్ ఒక 4, ఇట్లా మ్యాక్సిమం అయితే ఒక 10 వరకు మెయింటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న షెడ్ నిర్మించుకున్నారు. ఈ యొక్క షెడ్ నిర్మాణం ఎందుకు చేయాలనుకున్నారు, నిర్మించుకోవడానికి ఎంత ఖర్చు అయింది, ఒక మనకు పిల్లర్స్ కావచ్చు, తర్వాత హైరన్ కావచ్చు, వెహికల్ కావచ్చు, ఇట్లా ప్రతిదీ మరి జ్యోతి గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నమస్తే సిస్టర్. నమస్తే. ఓకే, సో మీరు అంటే మీ డైరీ ఫాము ఎప్పటి నుంచి పెట్టాలని ఆలోచన ఉండే, మీరు ఎట్లా స్టార్ట్ చేశారు? హైదరాబాద్, ఇంతకుముందుకు హైదరాబాద్లో ఉండేది, హైదరాబాద్లో ఉండే ఇంతకు వచ్చేసినాం. ఇంతకుముందు వ్యవసాయం చేసేది, వ్యవసాయం చేస్తే ఇంకా పనీలు వేరే వాళ్ళ తనకి వెళ్ళేది ఎందుకు, మన సొంతంగా ఆవులను పెట్టుకుంటే చాలా బాగుంటుంది కదా, ఓన్ మీద ఆధారపడకుండా మనం అనేది చేసుకోవాలన్నట్టుగా ఫస్ట్ ఒకటి తెచ్చుకున్నాం. తర్వాత తెచ్చుకున్నప్పుడు మీకు షెడ్ నిర్మాణం ఉండేనా? షెడ్ గురించి ఫస్ట్ ఏం ఆలోచన లేకుండే, పరిస్థానికి ఇక్కడ చెట్టు కింద ఉంది కదా, ఇక్కడ వేసుకున్న తర్వాత ఉండగా చేసుకుందాంలే అనేది వచ్చింది ఆలోచన. తెచ్చిన ఒక 3 సంవత్సరాల తర్వాత షెడ్ వేసుకుందాము అనేది ఆలోచన వచ్చింది. అంటే ఒక 3 సంవత్సరాలు కంప్లీట్ చెట్ల కింద మెయింటెనెన్స్ చేసినా. ఏమి ఏమి ఆవులు ఉంది? జెర్సీ. ఓకే, ఈ 3 ఇయర్స్ తర్వాత మీరు రీసెంట్గా వేసుకున్నట్టు కొత్తగా ఉంది మనకు షెడ్ కూడా. అయితే ఇట్లా వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఎవరైనా సలహాలు కానీ లేకపోతే ఇంకేమైనా షెడ్లను కానీ మీరు ఏమైనా చూసారా వెళ్ళి? ఏం చూడలే, మొత్తం మా సంతోషంతో వేసుకున్నాం మొత్తం. మీకు వచ్చిన ఆలోచన ప్రకారం మీరు వేసుకోవడం జరిగింది. సరే, అయితే మీరు వేసుకునే ముందు ఈ షెడ్ యొక్క అంటే ఎంత పెద్దగా నిర్మించుకుంటే బాగా మీరు అనుకున్నారు? 10 ఫీట్ల వరకు అనేది చేసుకున్నాం. 10 ఫీట్ల వరకు చేసుకుంటే సరిపోతుంది కదా, ఎక్కువ పెట్టుకుంటే ఇంకెక్కువ ఖర్చు అవుతుంది కదా, మన కొద్దిగా తక్కువలో వేసుకుందాం అనేది చేస్తే. మీకు ఎన్ని ఉండే ఫస్ట్? అంటే మీకు ప్రస్తుతం ఎన్ని ఉండే ఆవులు? ఫస్ట్ ఒకటి ఉండే, తర్వాత నిన్న మొన్న ఇంకో ఇంతకు 3 ఉండే, ఇంతకు ముందుకు నిన్న మొన్న ఒకటి తెచ్చినాం, మొత్తం 4 అయినాయి. మొత్తం 4 ఉన్నాయి. ఓకే, అయితే మీరు వేసుకోవాలనుకున్నప్పుడు ఎన్ని ఆవులకు వేసుకోవాలనుకున్నారు? మేము 6 ఆవుల వరకు, 6 దూళ్ళు అన్ని కలిసి ఒక 10 ఆవుల వరకు చేసుకుందాం అన్నట్టుగా చేసుకున్నాం. 10 ఆవుల వరకు అనేది వేసుకున్నాం. మినిమం దూళ్ళు అన్ని ఉంటాయి కాబట్టి ఒక 10 అడ్జస్ట్ అయితే బాగానే, ముందు మంచిగా అనిపిస్తే ఇంకెక్కువ వేసుకుందాంలే అన్నట్టు పరిస్థానికి ఇంతవరకు చేసుకున్నాం. 10 ఆవుల వరకు వేసుకున్నాం. మీరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఇట్లా సమానం ఉంటుండేనా, లేకపోతే మీరు ఎట్లా లెవెల్ చేస్తారు? ఇది పెద్దది, ఇది గుంతలాక బాయి ఉండే, బాయి ఉంటే మొత్తం పెట్టి చేసి పెట్టి మొత్తం లెవెల్ చేపేసేసి మొత్తం ఇంక అదే, ఎక్కడ మొరం లేకుండా తక్కువ ఖర్చులే చేసుకున్నాం అనమాట. మొత్తం చేసి తోటి ఇక్కడ ఇదే లెవెల్ చేసి వేసుకున్నాం తక్కువ ఖర్చు. అయితే మనకి ఏంటంటే ఇట్లా షెడ్లు ఎక్కువ శాతం ఏంటంటే తూర్పు పడమరగా ఉంటాయి, మీ షెడ్ కొంచెం ఏంటంటే ఉత్తర దక్షిణంలో ఉంది, అంటే ఇట్లా ఈ డైరెక్షన్ లో మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఏమో ఇక మా హస్బెండ్ అట్లా ఇట్లానే బాగుంటది కదా, ల్యాండ్ ఇట్లున్నట్టు ఇట్లా ఉంది కదా, ఇట్లా వేస్తే బాగుంటది లే, ఇక్కడ రోడ్ దిక్కు ఉంటది, ఇట్లా వేస్తే బాగుంటది అన్నట్టు ఒరిగన్ పియర్ రోడ్ సైడ్ ఉంది కాబట్టి కనిపించకుండా లోపలికుంటే అట్లా వేసుకోవచ్చు కదా అదని ఇట్లా వేసిండు. మీరు ఇట్లా వేసినప్పుడు ఎంత అంటే ఇప్పుడు మనకి ఇట్లా పొడవు చూస్తే ఎంత పొడవు ఉంటుంది? ఇట్లా చూస్తేనా మొత్తం 30 ఫీట్ల వరకు వేస్తాడు, 20 ఫీట్ల వరకు కంప్లీట్ చేసేసిండు. ముప్పై రూమ్ ఏదో అనుకున్నాం కానీ పరిస్థితికి అయితే 20 వేసుకుందాంలే, ఇప్పటికి లేదు కదా, ఇప్పటి వరకు అయితే ఇట్లా వేసుకుందాము, ఒక 10 ఆవుల వరకు వేసుకొని వేసుకుందాం అనేది వేసింది. 20 ఫీట్ల వరకు వేసారు, ఇట్లా చూస్తే మనకు ఒక 15 అన్నట్టు ఉంది, ఇటు 20 ఇటు 15 అయితే ప్రస్తుతం ఉంది. ఓకే, ఈ మీరు మనం చూసేందంటే ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవి రెడీమేడ్ ఉన్నట్టుంది. ఎట్లా మీరు ఎట్లా తెచ్చుకున్నారంటే మీకు వాటిని మొత్తం ఎన్ని పట్టినాయి, వాటికి ఎంత ఖర్చు అయింది? దీనికి ఒక 4,000 వరకు అయ్యేసినాయి, 4,000 వరకు అయినాయి పిల్లర్స్కి. అంటే మనకు మొత్తం ఎన్ని? 9 ఉన్నట్టు కదా ఇక్కడ, 3 9 12 ఫీట్లయ్యి 8. Thank you.
అయితే ఇప్పుడు మన హైట్ చూస్తే ఈ మధ్యలో ఎంత హైట్ ఉంటాయి, చివరిలో ఎంత హైట్ ఉంటాయి? ఇవి 12 ఫీట్లు, ఇవి 8 ఫీట్లు. ఓకే, 12, 8 ఉన్నప్పుడు మీరు భూమి లోపలికి మామూలుగా 1 ఫీట్ 2 ఫీట్స్ 2 ఫీట్స్ దొవ్వినాం, లోపలికి వేసినాం. ఎందుకంటే ఆవు ఇట్లా గట్టిగా ఉంటది కదా, లోపలికి దొవ్వేసి మళ్ళీ సిమెంట్ సిమెంట్ వేసినాం మళ్ళా లోపల. అంటే దిమ్మలాగా సిమెంట్ పోసినాం గట్టిగా. ఈ మధ్యలో మామూలుగా ఎంత లోపలికి వేసి ఉంటారు? ఇవి సేమ్, అంటే ఇవి ఇట్లా సేమ్ వేసినాం, దానికి దీనికి సేమ్ వేసినాం. అంటే 2 ఫీట్లు లోపలికి పోతే ఇది ఒక మనకు 8 ఫీట్లు ఉంది, ఇది 12 కాబట్టి 10 ఫీట్ హైట్ ఉంది మధ్యలో. ఇకపోతే ఏంటంటే మనకు మామూలుగా పైప్స్ ఉన్నాయి కదా, రెండు రకాల పైప్స్ ఉన్నట్టుంది. ఒక హైరేన్ కు మామూలుగా మీకు ఎంత ఖర్చు అండి? హైరేన్ ఇది మొత్తం నాకు 40,000 వరకు అయినాయి, రేకులో హైరేన్స్ కలిసి 40,000 అయినాయి. అయితే మామూలుగా ఎన్ని రేకులు బట్టి ఉంటాయి? రేకులు 12 రేకులు. ఓకే, ఇకపోతే ఏంటంటే గాడి కూడా మామూలుగా సింపుల్ గా అనిపిస్తుంది, పెద్దగా నీట్ గానీ అట్లా కాకుండా సింపుల్ గా వేసుకున్నాను. సింపుల్ గా వేసుకున్నాను. హైట్ ఎంత ఉంటుంది మీకు ఐడియా? హైట్ నగల 3 ఫీట్స్. ఓకే, అంటే ఒక 3 ఫీట్ల హైట్ వరకు గాడి ఉన్నది. గాడి అవతల సైడ్ కూడా సేమ్. అయితే ఇప్పుడు మనకు ఇవి ఉన్నాయి కదా కొండీలు, మామూలుగా ఎట్లా మీరు తెప్పించుకున్నారా లేకపోతే మీరే తయారు చేసుకున్నారా? రెడీమేడ్ లో తెచ్చుకున్నాం మేము. రెడీమేడ్ లో తెచ్చుకున్నాం. ఎట్లా మీకు ఏమైనా ఐడియా ఉందా దీంట్లో గురించి? ఇవి తెచ్చుకోవడమా? 800 అయినాయి అన్నిటి కలిసి. అంటే ఇవే ఉంటాయా, ఇంకేమైనా డిఫరెంట్ ఉంటాయి? డిఫరెంట్ ఇట్లా ఉంటాయి, కానీ మాకు ఇట్లా అట్లుంటే బాగుంటుంది, ఇంత పెద్ద ఉంటాయి అన్నట్టుగా ఇట్లుంటే బాగుంటాయి అన్నట్టుగా, అది సీకువైనా అట్లా మళ్ళీ కట్టేసుకోవచ్చు అన్నట్టుగా అట్లా తెచ్చేసి అనేది అట్లా తెచ్చేసిండు. అయితే ఏంటంటే మీరు మామూలుగా బెడ్ కూడా వేసినట్టుంది, కాంక్రీట్ తోనే వేసారా మామూలుగా ఎట్లా వేసారు? కంకర డస్ట్, కంకర డస్ట్ కలిపి వేసారు. ఓకే, రెండు సైడ్లు కంప్లీట్ చేసారు. ఈ విధంగా మీరు పూర్తిగా కంప్లీట్ చేసుకోవడానికి అంటే మనకు అన్ని ఐరన్ కావచ్చు, తర్వాత పిల్లర్స్ కావచ్చు, అన్ని మీకు ఫైనల్గా ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఫైనల్ 80,000 వరకు అయింది, 80-90 వరకు అయ్యింది. అంటే తక్కువ ఖర్చు, బయటి వాళ్ళు లేకుండా మేము చేసుకున్నందుకు అయ్యింది. బయటి వాళ్ళకు వేరే వాళ్ళు నిర్మించుకోవాలనుకుంటే ఎక్కువనే అవుతుంది, 100,000 120,000 వరకు. బేబీ ఆగండి, అంటే మీరు నిర్మించుకున్నారు కాబట్టి తక్కువ అయింది. అంటే మీరు మామూలుగా మీకు వర్క్ వస్తారు వస్తుంది కాబట్టి చేసుకున్నాం, మేము ఇద్దరం భార్య భర్తలు చేసుకున్నందుకు తక్కువ ఖర్చు అయ్యింది. సరే, మీరు ఇద్దరు నిర్మించుకున్నారు కదా, మామూలుగా మీకు ఎన్ని రోజులు పట్టుంటాయి అయిపోయేసరికి? 5 డేస్ పట్టింది. 5 డేస్ లో మొత్తం కంప్లీట్ చేసేసుకున్నారు రేకులు అవన్నీ? రేకులు మీరే వేసుకున్నారా, ఇంకేమైనా వర్క్ వస్తారు? వేరే వాళ్ళు వేసారు, వేరే వాళ్ళని దొరికొస్తే వేరే వాళ్ళు. వాళ్ళకి ఎట్లా మీరు మామూలుగా కూలీ ఇచ్చారా? ఎట్లా కూలీ ఇచ్చినాం, 2,000 అడిగితే 2,000 చేసేసాం. మొత్తం వేసుకోవాలి 2,000 సంబంధం ఇంకా సంబంధం లేదు. ఇవంతా వాతుకోవడం ఇది చేసుకోవడం అయితే మొత్తం అదే, ఒక రేకుల వరకు ఆయన వేసిపోయాడు అంతవరకే. ఇట్లా వేసుకున్న తర్వాత మీకు ఎట్లా ఉంది, గతంలో కంటే బాగుందా, ఎట్లా ఉంది షెడ్ ఉన్నది? షెడ్ ఉంటేనే బెస్ట్, బయట ఉంటే ఎట్లా ఉంటుంది గలీజ్గా, అది ఎరగడం అంత, వర్షాలు వస్తే ఇబ్బంది. షెడ్ ఉంటే ఇంకో వాటర్ మంచిగా ఆవులం కడుక్కున్న నీట్గా ఉంటాయి, మనకు చేసుకున్నా మంచిగా అనిపిస్తుంది పని చేసుకున్నా. అంటే మీకు షెడ్ లేనప్పటికీ ఇప్పటికి ఏం తేడా ఉంది మీకు? షెడ్ ఉంటేనే బాగా బెస్ట్, షెడ్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. షెడ్ లేకపోతే తక్కువ ఖర్చులైనా మంచిగా చేసుకోవడం, షెడ్ ఉండడమే బెస్ట్. ఓకే, ఇది చూడవచ్చు మరి జ్యోతి గారు, తర్వాత వీరేష్ గారు. జ్యోతి గారు మరి వీరేష్ గారు వచ్చేసి ఇంత సింపుల్గా అంటే 100,000 లోపు మనకు 10 యానిమల్స్ను మెయింటైన్ చేసుకునేటువంటి ఒక షెడ్ నిర్మించుకోవడం జరిగింది. చూస్తే కూడా మనకు తక్కువ విస్తీర్ణంలో ప్లేస్ అయితే ఆక్రమించుకొని చిన్నగా అయితే నిర్మించుకున్నారు. అంటే ఇదేంటంటే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి మనం పెద్ద షెడ్ నిర్మించుకోవడం కంటే ఇట్లా చిన్నగా వీళ్ళైతే 3 ఇయర్స్ బయటనే కంప్లీట్గా మెయింటైన్ చేశారు, ఆ తర్వాత షెడ్కు ప్లాన్ వేసుకొని సొంతంగా పనిచేసి ఈ షెడ్ అయితే నిర్మించుకోవడం జరిగింది. అయితే మేస్త్రీలకు ఇవ్వకుండా అంటే వాళ్ళే పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు 80-90 వరకు వచ్చింది. ఇంకా కొంచెం మేస్త్రీలకు ఇచ్చినట్లయితే మేస్త్రి ఖర్చు ఇంకొక 30-40 వరకు కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వీడియో. ఓకే, ఫస్ట్ మా ఛానల్ చూస్తే లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.